Dr. Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Masters in Orthopedics. ఈ రోజు మనం ప్రపంచంలో మళ్ళీ నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉంది అని సంకేతాలను ఇస్తుంది. చైనాలో గత నెల రోజుల నుంచి విపరీతమైన కేసెస్ వ్యాప్తి చెందడం, ఆ తర్వాత యూకే, ఇజ్రాయెల్లో కొన్ని కేసెస్ నమోదవడం, ఇప్పుడు ఢిల్లీ, గుజరాత్లో కొన్ని కేసెస్ నమోదవడాన్ని బట్టి చూస్తే మళ్ళీ కరోనా 2019 వైరస్ ఏదైతే ఉందో, COVID-19 SARS-CoV-2 అనే వైరస్ మళ్ళీ తిరగదోడే అవకాశం ఉంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ వైరస్లతో సహజీవనం చేయక తప్పదని మనం అనుకుంటూనే ఉన్నాం. ఇప్పట్లో ఈ వైరస్లు మనల్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే వైరస్ అన్నది ఒక శత్రువులాగా, శత్రువు ఓడిపోగానే ఇంకొక అస్త్రంతో కొత్తగా మళ్ళీ మరొక రూపంలో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఈ 1, 2, 3 వేవ్స్లో మనం చూసాం. ఇప్పుడు ఒమిక్రాన్ లాస్ట్ వేవ్ 3లో చూసాం, ఇప్పుడు ఒమిక్రాన్ స్టెల్త్ ఒమిక్రాన్ అని చెప్పేసి మనం చైనాలో చూడడం జరిగింది. ఇలాంటి వేరియంటు రావడంతో గత 15-20 రోజుల నుంచి చైనాలో లాక్డౌన్ పెట్టడం, స్ట్రిక్ట్గా మేజర్ సిటీస్ అన్నీ లాక్డౌన్లో పోవడం, 2019లో కూడా చైనాలో ఇన్ని ప్రాంతాలు లాక్డౌన్లోకి పోలేదు, కేవలం వుహాన్ సిటీ వరకే లాక్డౌన్ ఉండే. కానీ ఇప్పుడు చైనాలో దాదాపుగా కొన్ని కోట్ల మంది లాక్డౌన్లో పోవడం, ఆ తర్వాత బ్రిటన్లో ఎక్సీ అనే ఒక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడడం, అది BA.2. ఆ తర్వాత XM అనే కొత్త వేరియంట్, రీకాంబినెంట్ ఆఫ్ BA.1 అండ్ BA.2 యొక్క వేరియంట్ జీన్ స్టడీస్ ప్రకారం మనం చూడడం జరుగుతుంది. సో ఈ వైరస్లు అదృష్టం కొద్దీ కొత్త లక్షణాలతో ఏం రావటం లేదు, ఉన్న లక్షణాలతోటే 10-15 లక్షణాలు మనం తెలుసుకున్నట్టుగా ఫీవరు, బాడీ పెయిన్సు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల వ్యాధి, అంతేకాకుండా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే కడుపులో నొప్పి, టేస్ట్ స్మెల్ తెలియకపోవడంతో పాటు ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త వేరియంట్స్కి మనం ఎక్కువ శాతం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. ఏది ఏమైనా లక్షణాలు పెద్దగా లేకున్నా వ్యాధి యొక్క తీవ్రతను బట్టి చూస్తుంటే దీని ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒక వ్యక్తి నుంచి ముగ్గురు వ్యక్తులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది. దాదాపుగా ఢిల్లీలో 15 రోజుల్లో 500% కేసులు పెరగడం, అంటే దాదాపుగా 100 కేసుల నుంచి 2000 కేసులు నమోదవడం కొంత భయాందోళన సృష్టిస్తుంది. ఇలాంటి స్టెల్త్ ఒమిక్రాన్ కానీ, ఎక్సీ కానీ, ఎక్స్ఎం కానీ ఈ వేరియంట్లు మనకున్న హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా యాంటీబాడీస్ ప్రొటెక్షన్ వల్ల కానీ, లేకపోతే తీసుకున్న వ్యాక్సిన్ యాంటీబాడీస్ ప్రొటెక్షన్ వల్ల కానీ రికవరీ రేటు ఎక్కువగా ఉంది, డెత్ రేటు చాలా తక్కువగా నమోదవుతుంది, ఈవెన్ చైనాలో కానీ, బ్రిటన్లో కానీ, ఈవెన్ ఇండియాలో కానీ. సో ఏది ఏమైనా భయపడే కన్నా అప్రమత్తం ఉండడం అన్నది మన యొక్క డ్యూటీ. మాస్కు, ఫేస్ షీల్డు, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే తప్పకుండా మనకు ఒక వైరసే కాదు, బ్యాక్టీరియా నుంచి కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, టాక్సిన్స్, ఎయిర్ పొల్యూటెంట్స్ కానీ, ఇతరత్ర ఎలాంటి ప్రమాదకరమైన ఆర్గానిజమ్స్ మన నోటి, ముక్కు, కంటి ద్వారా మన బాడీలోకి ఎంటర్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కేవలం దానికి మాస్కే శ్రీరామ రక్షగా భావించి మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ యొక్క వైరస్ని నుంచి మనం బయటపడాలంటే తీసుకోవాల్సిన మేనరిజమ్స్ మాస్కు, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషను, ఫేస్ షీల్డ్ లాంటివి ధరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క ట్రాన్స్మిసిబిలిటీ చూస్తుంటే మనము
చాలా స్పీడ్గా వేల మందికి చైనాలో సంక్రమిస్తూ ఉన్నది. అంతేకాకుండా బ్రిటన్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇండియాలో కూడా దాదాపుగా ఇప్పటి వరకు 500% ఎక్కువ స్పీడ్తోటి ఢిల్లీ, గుజరాత్, కేరళ లాంటి ప్లేసెస్లో నమోదవడం, వీటన్నిటిని చూస్తుంటే తప్పకుండా మీకు ఇన్ఫెక్షన్ రేటు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్మిసిబిలిటీని కంట్రోల్ చేయాలి అంటే టెస్ట్, ట్రేసింగ్, ఐసోలేషన్తో పాటు కంటైన్మెంట్ జోన్స్తో పాటు తప్పనిసరిగా యాంటీ కోవిడ్ మానిటరింగ్స్ పాటించాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడాన్ని బట్టి ఆర్ నాట్ వాల్యూ అంటాం. అంటే ఒక కేసు నుంచి 3కి, 3 నుంచి 9 మందికి, 9 నుంచి అలా మనం 27 మందికి సంక్రమించే విధంగా చూసే వాల్యూను ఆర్ నాట్ వాల్యూ అంటాం. అది బిలో 0.5 ఉంటే వితిన్ తక్కువ వ్యాప్తి అంటాము. అది అబోవ్ 1 అయితే స్పీడ్ యాక్టివిటీ అంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అనేది మీకు తెలుసు, అది ముక్కు, నోరు, కంటి ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది. గాలిలో ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందడం, దగ్గిన తుమ్మిన వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎంత ఉన్నా డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తయారయ్యే యాంటీబాడీస్ కానీ, అంటే హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కానీ, లేదంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ వలన యాంటీబాడీస్ ప్రొటెక్షన్ ఉండటం వలన రికవరీ ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.